నమస్తే, నా పేరు షేక్ సిద్దిక్, నిరుద్యోగ జేఏసి రాష్ట్ర కన్వీనర్. ఈరోజు నిరుద్యోగుల ప్రభుత్వం కొలువు తీరింది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేసిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతామన్నటువంటి హామీని నిలబెట్టుకోవడం జరిగింది. చాలా మంది కానిస్టేబుల్ అభ్యర్థులు చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఏటా 6500 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని విస్మరించడంతో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడంలో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. ముఖ్యంగా కానిస్టేబుల్ విషయంలో ప్రశ్నాపత్రంలో లోపాలు ఉన్నాయి. 5 నుంచి 7 మార్కులు యాడ్ అయ్యేట్టున్నా కూడా ఏకపక్ష ధోరణితో ఒంటెద్దుకోకడంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థులను మోసం చేసింది. సుప్రీంకోర్టులో కేసు కూడా ఉంది, హైకోర్టులో కూడా కేసు ఉంది. వీటన్నిటి కూడా ఏదైతే గ్రేస్ మార్కులు వేసి కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలన్నటువంటి డిమాండ్ నిరుద్యోగుల డిమాండ్ని మేము లోకేష్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేసి అందరికీ న్యాయం జరిగేటట్టు చేస్తాం. ఈరోజు డిఎస్సి మీద ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నారు. ఇదే పద్ధతిలో అన్ని సమస్యల పరిష్కారం కోసం కూడా ముందుకెళ్తామని చెప్పేసి కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎస్పెషియలీ వాళ్లకు నేను భరోసా ఇస్తున్నాను. ఈ యొక్క కేసు యొక్క పరిష్కారం చూపి మార్కులు కలిపే విధంగా చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో మాట్లాడి వాళ్ళకు కూడా న్యాయం చేపిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను.